నేను స్ట్రైట్గా స్పష్టంగా అడుగుతున్నా, స్ట్రైట్గా మిమ్మల్ని అడుగుతున్నా, బూతుల మంత్రిని కూడా అడగలా. ఈ బూతుల మంత్రి తెలిసిందంటే కిళ్ళి ఊయటం, ఏదో చిల్లర కొట్టుకోమన్నామంట. దగ్గర దగ్గర ఒక 20-30 లారీలు తీశాడయ్యా, పెద్ద పెద్ద 20 టైర్లో 30 టైర్లో లారీలు తీశాడు. గుద్దేస్తున్నారు ఇసుక, గుద్దుడే గుద్దుడు. జగేపేట నుంచి హైదరాబాదు, నందిగావ్ నుంచి ఖమ్మం మధిర, ఇటు డెల్టా ప్రాంతం నుంచి విజయవాడ. కోట్ల రూపాయలు పందికొక్కుల్లాగా దోచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ నాయకులు ఉచిత ఇసుక, సామాన్యుడికి అందుబాటులో ఉన్న ఇసుకని పందికొక్కుల్లాగా తింటా ఉన్నారు. ఈ కొడాలని ఈ ఏదో చిలకొట్టుడు కొట్టుకున్నాడు, ఇసుక తోలుకున్నాడు కదా అనుకున్నా, కానీ ఇవాళ 200 కోట్లు, అరే దానిపు రైతుకు కూడా ఇవాళ దానిపు లాబీ ఇది 200 కోట్లు అడ్వాన్స్ ఇచ్చిందంటే, మరి ముఖ్యమంత్రి గారు ఈ 200 కోట్లకి సమాధానం చెప్పాలి. 1955 కోట్ల డబ్బును కూడా ఇమీడియట్గా 24 గంటల్లో రైతుల అకౌంట్లో వేయాలి. రైతుల పక్షాన పోరాటం చేస్తాం, రైతుల పక్షాన రోడ్డు ఎక్కుతామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఇమీడియట్గా బూతుల మంత్రిని పక్కన పెట్టి, ఇప్పుడు ఈ బూతుల మంత్రి చేతనైంది ఏంటి, వాడు ఈడు నన్ను బూతులు తిట్టడం, లేకపోతే మా పార్టీ నాయకులను బూతులు తిట్టడం. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పే సత్తా మీ మంత్రులకు లేదు, మీ బూతుల మంత్రికి లేదు. ముఖ్యమంత్రి గారినే నేను డిమాండ్ చేస్తున్నా, 200 కోట్లు మీకు ధాన్యపు రైతులో కమిషన్ కక్కుర్తి అవసరమా? ఇమీడియట్గా డబ్బుల్ని రైతుల అకౌంట్లో వేయండి. మిల్లుల దగ్గర ఎక్కడైతే బిల్లింగ్ చేయకుండా 2000 కోట్లు తొక్కిపెట్టారో వాటి ఇమీడియట్గా బిల్లింగ్ చేయండి. రోడ్డు ఎక్కుతున్నాను, దాని ప్రయత్నం తరఫున.